నేను పొద్దున్న వస్తూ వస్తూ వరప్రసాద్ గారితో కారులో ఓ మాట అంటున్నాను. శంకరాచార్యులు వారు ఒక అద్భుతమైన భావన చెప్పారు. తండ్రి బిడ్డ కన్నా వేరు, బిడ్డ తల్లి కన్నా వేరు కాడు. తల్లిలో అంతర్భాగం వేరే తిరుగుతోందంతే. నా వేలు తిరిగి కింద పడి కొంచెం కొట్టుకుంది అనుకోండి ఎలా ఉంటుందో, స్త్రీలోంచి బిడ్డ బయటికి వచ్చి తిరగడం అలాగే ఉంటుంది. బిడ్డకి వీర్యప్రదాత బీజప్రదాత తండ్రి, ఆమె శరీరమునందు అంతర్భాగం బిడ్డ. ఆ బిడ్డ బయటికి వచ్చింది అంటే అమ్మ శరీరంలో ఒక భాగం అది. ఆ భాగం తిరుగుతోంది అంటే అమ్మే తిరుగుతోంది, అమ్మ శరీరంలో భాగం అది. అందుకే ఆ స్పర్శ యందు అంత ఆప్యాయత. అసలు అమ్మని ముట్టుకునేటప్పటికీ అంత సంతోషం, అమ్మ బిడ్డని ముట్టుకుంటే అంత ఆదరణ, అంత సేద తీరిపోతాడు. అది పరమేశ్వరుడు పెట్టిన గొప్ప లక్షణం. ఇది నేను నవరత్నమాలికా స్తోత్రానికి సంబంధించి ఒక విశేషాన్ని పరిశీలిస్తున్నప్పుడు శంకర భగవత్పాదులు చెప్పిన విషయం నాకు కనబడింది. కానీ తెలిసో తెలియకో ఇవి చాలా చమత్కారంగా లోకంలో బయటకు వస్తూ ఉంటాయి. నేను ఒక చోట ఒక హాస్పిటల్లో ఒక కవల పిల్లలు ముందుగానే అంటే ప్రసవం అవ్వవలసిన సమయం కన్నా బాగా ముందు పుట్టారు. ఓ బిడ్డను ఇంక్యుబేటర్లో పెట్టారు, అంటే అమ్మ గర్భంలో ఉన్న వాతావరణంలో వాళ్ళు పడుకోబెట్టారు. కానీ ఆ డాక్టర్ గారు అనేవారు రోజు అమ్మ తల్లి మాత్రం ఏదో ప్రత్యేకమైన దుస్తులు వేసుకుని లోపలికి వెళ్ళి ఒక్కసారి ముట్టుకుంటూ ఉండండి, ఒక్క రెండు నిమిషాలు శుభ్రంగా చేతులు కడుక్కొని ముట్టుకోండి, అమ్మ అమ్మమ్మ నాయనమ్మ ఇలాంటి వాళ్ళు ఒకసారి ముట్టుకోండి అమ్మ అనేవారు. నాకు ఏమో అది వైద్యంలో అంతర్భాగంలో ఉంది అనుకున్నాను. ఆ వైద్యుడితో నాకు మంచి అనుబంధం ఉంది, ఆయన నాతో ప్రేమాస్పదుడు. అందుకని ఆయన్ని స్వతంత్రించి అడిగా, ఎందుకంటే వీళ్ళని ఇలా రోజు ముట్టుకోమంటారు చేతులు కడుక్కుని అని. ఆయన నాతో ఒక మాట చెప్పారు, గురుగారు మీకు ఒక విషయం చెప్తున్నాను, వీళ్ళు పరమ పసితనంలో ఉండగా ఎవరి స్పర్శని పొందారో అది వాళ్ళ జీవితాంతం గుర్తుంటుంది. రెండు, ఈ స్పర్శ వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు మళ్ళీ తగిలితే మనసు సేద తీరుతుంది. అందుకే ఎవరెవరు వీళ్ళు వీళ్ళని పెంచడంలో ప్రధాన పాత్ర ఉంటుందో, ఎవరి దగ్గర వీళ్ళు ఎంత ఏడుస్తున్నా శాంతి పొందాలో వాళ్ళని ముట్టుకోమని చెప్తామండి, అందుకని ముట్టుకోమని చెప్తున్నాను అని చెప్పారు ఆయన. ఆయన చండీగఢ్లో ప్రత్యేకం ఇలా ముందు పుట్టిన పిల్లల్ని పెంచడంలో బ్రతికించడంలో నైపుణ్యం సాధించి వచ్చి మా కాకినాడలో ఒక వైద్యశాలలో చేరారు ఆయన. అటువంటి డాక్టర్ గారు కూడా ఈ సిద్ధాంతాన్ని బలపరిచారు, ఆమె యొక్క స్పర్శ అంత గొప్పగా సేద తీరడానికి కారణం ఎందుకైంది అంటే అసలు బిడ్డడు యొక్క శరీరం అమ్మ శరీరం కన్నా భేదం కాదు. అందుకే గర్భస్య ధారణే దుఃఖం, ఎన్ని వాంతులో లోపల ఎవరు తిరుగుతున్నాడో, ఎంత లాగేస్తాడో, ఎంత శక్తి లాగేస్తాడో, విషమే భూమివత్మని. అసలు భూమి మీద ఆమె నడుస్తుంటే ఎత్తు పల్లాలలో నడవాలనుకోండి ఎంత కష్టమో. ఈ మాతృవందనం పుస్తకం పుణ్యమా అని నేను ఆ మాతృదేవోభవ పుస్తకాన్ని మొన్న రాత్రి ఒకసారి చూశాను. అసలు ఈ వ్యాసుల వారు ఈ మాటలు అనడానికే డాక్టర్ గారు చెప్పడానికి పొంతన ఎలా కుదురుతోందో చూద్దామని అందులో ఆయన ఒక మాట చెప్పారు, లోపల పిండం బాగా పెరిగి పెద్దవాడైతే పదోన్నుల దగ్గరికి వచ్చేస్తుంటే నడు విపరీతమైన నిప్పు వస్తుంది. కారణం ఏమిటంటే ఆయన ఏమన్నారంటే ఆ శరీరానికి అంతటికీ కూడా గరిమనాభి ఉంటుంది, మధ్య కేంద్రం ఎక్కడుంటుందో అక్కడ ఊంచుకుంటట, ఊంచుకోవడంలో నిప్పెట్టదు. అప్పటి వరకు నడుం మీద ఉంచుకోవడం అలవాటు, లోపల పిల్లవాడు పెరిగిపోయి కడుపు ఇలా ముందుకు చేసిన కారణం చేత గరిమనాభి స్థానం మారుతుంది. ఆ మారణం చేత అకారణంగా విపరీతమైన నడు నిప్పి అవి వచ్చి ఆయన రాసిన భాషలోనే నేను చెప్పాలి అంటే షీ త్రోస్ అవే హర్ షోల్డర్స్ అండ్ లీన్స్ బ్యాక్, ఇన్ మెడికల్ టెర్మినాలజీ వీ కాల్ ఇట్ ది ప్రైడ్ ఆఫ్ ఎ మదర్ అన్నారు ఆయన. భుజాలు ఇలా వెనక్కి వేసి ఇలా కూర్చుంటుంది ముందుకి, దాన్ని అది తల్లితనానికి ఉన్నటువంటి గొప్పతనం, తల్లి కాబోతోంది కాబట్టి అటువంటి స్థితి ఏర్పడుతుందని మేము ఎంతో గౌరవ సూచకంగా మాట్లాడతాం ఆ ప్రసూతి వైద్యులమని రాశారు ఆ డాక్టర్ గారు ఆ పుస్తకంలో. నడవడం కష్టం, కూర్చోవడం కష్టం, నించోవడం కష్టం, ఒక్కతే ఉండడం కష్టం, తన బట్ట తాను తీయడం కష్టం, బట్ట కట్టడం కష్టం, బట్ట విడవడం కష్టం, స్నానం చెయ్యడం కష్టం, పాకుడు నేల మీద నడవడం కష్టం, తనకిష్టమని తినడం భయం, తనకిష్టం లేదని చెప్పి విడిచిపెట్టకుండా ఉండదు, లోపల శిశువు కోసం తినాలి,
ఎన్ని కష్టాలు పడాలి. అసలు ఆయన అందులో పిగ్మెంటేషన్ ఒక చాప్టర్ రాశారు, అందులో శరీరం ఎన్ని మార్పులు చెందేస్తుందో. అసలు ఆయన పట్టాభిషేకం చేశారు ఒక స్త్రీ శరీరానికి. ఇలా మారగలిగినది స్త్రీ శరీరం ఒక్కటే. బిడ్డలు లోపల పెరిగి పెద్దవాడవుతుంటే, పిండం పెద్దదవుతుంటే స్తనములయందు క్షీరగ్రంథులు పాలని విడిచిపెట్టడానికి సిద్ధపడిపోతాయిట, లోపల అవి తయారైపోతాయి. చర్మం అంతా కూడా బాగా కొంచెం స్థూలంగా దుక్కగా తయారైపోతుందిట. ఒళ్ళంతా కూడా ఎక్కడ చూసినా ఏదో ఉబ్బినట్లుగా అయిపోతుందిట. ఆమె సమయాసమయములను బట్టి ఆ సమయానికి వైద్య సేవ అందవలసి వస్తే అందిందా ఆమె బిడ్డడు, అందలేదా ఒక్క బిడ్డడు. ఒక్కొక్కసారి బిడ్డడు లేని ఆమె మృత్యుతుల్యం. ఆమె గడప మీదకి వెళ్ళింది, అటా ఇటా ఏమో, ఎందుకంత కష్టం, తన భర్త తండ్రి కావాలి. లోపలున్నవాడెవరు, ఏమో ఏం తెలియదు, పరిచయం ఏం లేదు. ఇన్ని కష్టాలు ఎవరి కోసం పడుతోందంటే పరిచయం లేనటువంటి పిండం లోపల పెరుగుతోంది, వాడి కోసమని అహరహం శ్రమిస్తుంది, వాడి కోసమని అంత కష్టపడుతుంది. నిజంగా ఒక తల్లి పడేటటువంటి కష్టం అంటే, నేను సభాముఖంగా ఇది చెప్పేటప్పుడు మీరు పవిత్రమైన హృదయంతో స్వీకరించండి, అమ్మతనంలో ఉన్న గొప్పతనం గురించి ఒక మహానుభావుడు ఒక చోట ఒక మాట అన్నాడు. అప్పటి వరకు ఒక్క రెండేళ్ల క్రితం వరకు ఆమె గొప్ప అందగత్తె, ఇప్పుడు చాలా అందగత్తె. ఆమె ఎంతో నిబ్బరంగా బట్ట కట్టుకుని తిరిగేది. ఓ బిడ్డడు పుట్టాడు, ఆ పిల్లవాడికి తలనీలాలు ఇచ్చి వెంకటేశ్వర దర్శనం చేయించడానికని పిల్లవాడిని ఎత్తుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో పెడుతోంది. 3 గంటలు అయిపోయింది, దర్శనానికి వెళ్ళలేదు. పిల్లవాడు ఆకలితో క్యార్ 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 అని ఏడుస్తున్నాడు. ఇంతమంది మగవాళ్ళ మధ్యలో ఉన్నాను, క్యూ కాంప్లెక్స్లో ఉన్నాను, ఎవరైనా చూస్తారేమో అని కూడా చూడకుండా అంత పవిత్రమైన నడవడి కలిగినటువంటి పిల్ల వెంటనే తన స్తన్యాన్ని తీసి పిల్లవాడి నోట్లో పెట్టి పాలిస్తుంది. అంటే తనకి ఇబ్బంది కలిగినా పట్టించుకోదు, తన పిల్లవాడు మాత్రం బ్రతకాలి. ఒక స్త్రీల ఒక అమ్మల పురుషుడు ఎక్కడ బ్రతకగలడు ఒక్క క్షణం? అది ఈ జాతి స్త్రీకి ఇచ్చినటువంటి గౌరవం. అలా అమ్మలా ఆడది తప్ప వేరొకరు నిలబడలేరు. ఆమె ఇచ్చినటువంటి ప్రేమ, దానికి రుణం తీర్చుకోగలిగిన వాడు లేడు, దానికి కృతజ్ఞత చెప్పగలిగిన వాడు లేడు. అలా ఎన్ని సందర్భాలలో ఎన్నిసార్లు తన మర్యాద కూడా పక్కన పెట్టి పెంచి పోషించిందో అటువంటి తల్లి. విషమే భూమివర్త్మని, గబగబా నడిచి వెళ్ళిపోతాం. అదే ఒక్క గర్భిణీ స్త్రీ అనుకోండి, బయట ఊరిగిరిం పెడుతోందంటే చటుక్కున మెట్లు దిగి రాలేదు, కొంచెం పాకుడు నేల నడవలేదు. కార్తీక పౌర్ణమి అందరూ దీపాలు పెడుతున్నారు, ఆమె గుడిలోకి వెళ్ళి దీపం పెట్టుకోలేదు. ఏమో ఏ రాత్రో ఏ పగలో ఏ క్షణంలో ప్రసమమవుతుందో, ఒక్కతే అలా పడుకుంటుంది. బిడ్డలు లోపల కాలు పెట్టి తంతే కాలు పెట్టి ఉరిసిపోతుంది. అమ్మలాంటి వ్యక్తి జీవితంలో ఎక్కడ దొరుకుతుంది? ఆ పిల్లవాడిని లోపలున్నప్పుడు అంతే, బయటికి వచ్చాక అంతే. నా జీవితంలో ప్రత్యక్షంగా చూశాను. నా స్నేహితుడు ఒకడు ఒకసారి నన్ను ఒక ఉపకారం అడిగాడు, ఏమయ్యా నువ్వు ఎవరిని అడగక్కర్లేదయ్యా, నువ్వు నాతో వస్తే చాలు, ఏదో ఉన్న ఊళ్ళో నీకున్న గౌరవం అది, కాబట్టి నువ్వు వస్తే నాకు పని అవుతుంది, కాస్త నాతో రారాయా, నువ్వు ఎవరిని అడగద్దు, నువ్వు నాతో రా చాలన్నాడు. పాపం స్నేహితుడు అడిగాడు, అతనే అడగరాని విషయం ఏమి అడగలేదు, చాలా చిన్న విషయం అడిగాడు, తప్పకుండా వెడదాం లేవయ్యా అన్నాను. మా ఇంటి నుంచే వెళ్ళిపోతున్నాం, ఒక్కసారి మా ఇంట్లో కప్పు కాఫీ తాగి వెళ్ళిపోదాం అని. సరే కాదనలేక పద అని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాం. అమ్మ అమ్మ కొద్దిగా కాఫీ, అమ్మ తొందరగా వెళ్ళిపోవాలి, మేము వేరే ఆఫీస్కి వెళ్ళాలమ్మా ఒక పని మీద అని. ఆవిడ గబగబా కాఫీ పెట్టి తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు. అదేమబ్బా అలా కింద పెట్టేశారు ఏమిటి అనుకున్నాను నేను. అమ్మా నమస్కారం అమ్మా అన్నాను, అన్నారు. ఆవిడ ఇలా కూడా అనలేదు, ఓ పోన్లే పెద్ద ఆవిడ ఏమి ఇబ్బంది అని మనసు సరిపెట్టుకున్నాను. ఏదో కాఫీ తాగేశాం, ఇద్దరం బయటికి వెళ్ళిపోతున్నాం. అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు, అది అపార్ట్మెంట్ కింద గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర పిల్లలు ఆడుకుంటున్నారు. వాళ్ళు పరిగెత్తుకొచ్చి అన్నారు, అంకుల్ అంకుల్ మీరు చూడలేదా, మా అమ్మగారి వేళ్ళు 4 తెగిపోయాయి అన్నారు. అతను చటుక్కున అయిపోయి ఎప్పుడు అన్నాడు.
సాయంకాలం 4 పెద్ద గాలి వేసింది కదా, మా అమ్మగారు ఏదో మాట్లాడుతూ తలుపు దగ్గర నించున్నారు. అది పెద్ద గాలికి తలుపు వచ్చేయడంలో చిడత విరిగిపోయి 4 అందులో ఉండిపోయి తెగిపోయాయి అన్నాడు. అతను నేను కూడా గబగబా ఇంట్లోకి వెళ్ళి, అమ్మ అమ్మ వేళ్ళు తెగిపోయాయా, వేళ్ళు తెగిపోయాయా అన్నాడు. ఇంతంత లావున వాచిపోయింది ఒక్కొక్క వేలు, తెగిపోయి ఉన్నాయి 4 అంటే ముక్కలైపోలేదు, నలిగిపోయాయి శుభ్రంగా, నెత్తురు గూడు కట్టేసి ఉంది. అమ్మ ఎందుకు పెట్టావమ్మా కాఫీ ఇలాగా అన్నాడు. అంటే ఆవిడంది, నాన్న ఆయన ఎప్పుడూ మన ఇంటికి రాలేదురా, ఇన్నాళ్ళకి మన ఇంటికి వచ్చారు, నువ్వు ఏదో పని మీద పెడుతావు అమ్మా, ఒక్క కప్పు కాఫీ అమ్మా తాగి పెడతానన్నావు, మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావో ఏమిటో, ఏ పని మీద పెడుతున్నావో, నా వేళ్ళు తెగే నీకు కాఫీ పెట్టలేను అని ఎలా అనగలను నాన్న, కాఫీ ఇద్దామని పెట్టాను రా అంది. మీరు నమ్మండి నమ్మపోండి, ఒక 1/2 సేపు నాకు బాహ్య స్ఫురణ లేదు అసలు. అమ్మా అంటే ఇది కదా అనిపించింది. కళ్ళంబట్ నీళ్లు బొట బొట కారిపోయి, దిక్కుమాలిన పనికి నువ్వు రావక్కర్లేదు, నేను వెళ్ళి చేయిస్తాను ఆ పని నీకు పదని ఆవిడ్ని తీసుకెళ్ళి హాస్పిటల్కి ఏదో కట్టుకట్టించి తీసుకెళ్ళాం అనుకోండి, ఎందుకు నాన్న ఇప్పుడు పర్వాలేదురా ఏమైపోతుందిరా నువ్వు వెళ్ళరా పని మీద ఉంటుంది. అబ్బా అమ్మ లాంటి వ్యక్తి ప్రపంచకంలో ఎక్కడ ఉంటుందండి, అమ్మ అమ్మే. అందుకే వ్యాసుడంతటి వాడు అమ్మకి వరం ఇచ్చాడు, అమ్మ నువ్వు తలుచుకుంటే వస్తా ఎప్పుడైనా సరే. అటువంటి అమ్మకి నమస్కారం చేస్తున్నాడు అదే వ్యాసుడు మహాభారతంలో. అమ్మా ఇంటి గొడవలు నువ్వు పడలేవు, ఇక చాలా భయంకరంగా ఉంటుంది. ఇక ధృతరాష్ట్రుడు పాండురాజు వీళ్ళు కొట్టుకుంటారు, అమ్మా ఏదైనా తట్టుకోగలవేమో కానీ నీ కళ్ళ ముందు నీ పిల్లలు కొట్టుకుంటుంటే చూడలేవు, వానప్రస్థానికి వెళ్ళిపో అన్నాడు. పంపించేశాడు తల్లిని. తల్లి సత్యవతీదేవి కోడళ్లతో కలిసి అరణ్యానికి వెళ్ళిపోయి వానప్రస్థంలో శరీరం వదిలిపెట్టేసింది. మహాభారతంలో వ్యాస హృదయాన్ని అర్థం చేసుకుంటే అమ్మకి ఉపకారం చేశావా చేయలేదా పేడాపోయేది. అమ్మ ముందు బిడ్డలు కొట్టుకోకుండా బ్రతకడం కనీసం చేత కావాలి, లేకపోతే వ్యాసుడు పంపించినట్టే ఆ మాటల వెనక ఎంత గాంభీర్యం ఉంటుందో అర్థమవుతుంది. అటువంటి వ్యాసుడు 2 నమస్కరిస్తూ అంటాడు, గర్భస్య ధారణే దుఃఖం విషమే భూమివర్త్మని తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం తదాంబ్యహం.